ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలిపే లక్ష్యంగా పెట్టుకుని పనిచేసిన ఈ ఎన్నికల్లో మునుపెన్నడూ లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాలను వైకాపా గెలుచుకుంటే టీడీపీ మాత్రం కేవలం 23 స్థానాలనే గెలుచుకుంది. అయితే వైకాపా ఈసారి భారీ మెజార్టీతో గెలుచుకోవడంతో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వలసలను ప్రోత్సహించాలని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే జగన్ అలా చెప్పాడో లేదో బీజేపీ ఇదే అదనుగా భావించి టీడీపీ నుంచి పార్టీ మారాలనుకున్న నేతల్ని తమ పార్టీలో చేర్చుకుంటానంటూ పార్టీని బలోపేతం చేసుకుంటోంది. అయితే వైకాపా అన్ని విధాలా పటిష్టంగానే ఉన్నా నేతల్లో కాస్త భయం కూడా ఉందంటున్నారు. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో వైకాపా భారీ మెజార్టీతో గెలిచిన టీడీపీ ఓటు బ్యాంక్ మాత్రం తగ్గలేదని చెప్పాలి. అయితే టీడీపీలో వలసలు జరుగుతున్నా పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టారు. ఇక బీజేపీ కూడా బలపడి ఉండడంతో వైకాపా నేతలు జగన్ కొన్ని సలహాలు ఇస్తున్నారట. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులు మన పార్టీలో చేర్చుకోవడం వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని, వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా పార్టీ అన్ని చోట్ల క్లీన్ స్వీప్ చేస్తుందని అంటున్నారట. అయితే స్థానిక ఎన్నికల్లో టీడీపీ బలంగా ఉన్న చోట వైకాపాలోకి ఆహ్వానిస్తే ఇక టీడీపీ కోరుకునే పరిస్థితి ఉండదని అంటున్నారట. అయితే జగన్ కూడా దీనికి ఓకే చెప్పారని, త్వరలోనే పార్టీలోకి వచ్చే నేతలను జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని పార్టీ వర్గాల్లో సమాచారం. అంతేకాదు గతంలో వైకాపాని వెళ్ళిన 23 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలో ఆహ్వానించడం కూడా జగన్ ఒప్పుకున్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇదే కనుక జరిగితే టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయమంటున్నారు. అంతేకాదు బీజేపీలో చేరడానికి ఏ నేత సాహసం చేయడు, ఒక దెబ్బకి రెండు పెట్లు అంటే ఇదేనేమో.